జిన్నారం మండల కేంద్రమైన జిన్నారం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేసి ఆ పార్టీకి రాజీనామా చేసి తరువాత టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక రాజీనామా చేశారు. నరేంద్ర మోడీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు బీజేపీ పార్టీలో చేరబోతున్నారు బండి శ్రీకాంత్ గౌడ్. ముఖ్య అతిథులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ పార్టీలో చేరబోతున్నారు బండి శ్రీకాంత్ గౌడ్. మరియు టీఆర్ఎస్ టీడీపీ కార్యకర్తలు అలాగే పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ మరియు నాయకులు అధిక సంఖ్యలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు జిన్నారం మండలం నుండి మేము శ్రీ గడిల శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని వీడి ఈరోజు మేమందరము పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి పటాన్చేరు మాజీ డిప్యూటీ అయినటువంటి గడిల శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఈరోజు జరగబోయేటటువంటి నాంపల్లిలో జరగబోయేటటువంటి బహిరంగ సభలో మేమందరము ఈరోజు టీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మాకు మోడీ గారు అమిత్ షా గారుల యొక్క ద్వయం వల్ల మాకు వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప సంస్కరణలు అయితే ఏమి కానీ 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ వీటన్నిటికీ మేము అందరం ఆకర్షితులమై ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేము బీజేపీలో చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇన్ని రోజులు మాకు టీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు నాయకత్వాన్ని బలపరిచి మేమందరం బీజేపీలో జాయిన్ అవుతున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం.